హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పం టూ త్రీ డేస్కి బెండకాయలు వస్తుంది అన్నాను కదా మళ్ళీ హార్వెస్ట్ చేశానండి బెండకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో ఇవి ముందుగా ఏం చేశానంటే కడిగి పెట్టుకున్నాను బెండకాయలు కడిగి పెట్టుకున్న తర్వాత టూ సైడ్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని మధ్యలోకి ఇలా గంటులాగా పెట్టుకోవాలన్నమాట అన్ని బెండకాయలు అలాగే టూ సైడ్స్ కట్ చేసేసుకుని గంటలు చేసి పెట్టుకోవాలి మన ఇంట్లో పండిన కూరగాయలు కదా చాలా తాజాగా ఉన్నాయి తొందరగా కూడా అయిపోతుంది ఇది ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట ఇది ఇది పప్పులోకి సాంబార్లోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే అన్నిటికీ ఇలా గంటలు పెట్టేసుకున్నాను పెట్టిన తర్వాత కొద్దిగా సాల్ట్ రాస్తున్నాను అనమాట దీనికి ఎందుకంటే మనం వేపుకున్న తర్వాత ఇది కొంచెం చప్పగా అనిపిస్తుంది అందుకని ఇలా కారం పెట్టి ఇట్లా కారం పెట్టుకోవడానికి ముందు ఇలా కొద్దిగా సాల్ట్ రాసామనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆ ఉప్పు దానికి పడుతుంది చప్పగా అనిపించదు మనం బెండకాయ తింటున్నప్పుడు ఇలా అన్నిటికీ ఉప్పు పెట్టేసుకున్న తర్వాత ఇది కూరలో కారం అనమాట మసాలా కారం అంటారు కదా అది వాడుతున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కారానికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా ఒక స్పూన్ అనమాట ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి పెద్దగా ఏం అవసరం లేదండి ఇవి ఉంటే సరిపోతుంది పచ్చికారం వాళ్ళైతే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది ఇందులో మసాలా కారం అంటే అన్నీ ఆల్రెడీ పట్టించి ఉంటాయి అన్నమాట అన్నీ కలిపి జీలకర్ర ధనియాలు అవన్నీ వేసి ఉన్న కారం ఇది నేను అందుకే ఇలా కలిపేస్తున్నాను పచ్చికారం అయితే జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి ఫైనల్గా కలుపుకున్నాక ఇలా ఉంటుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో ఈ కారం అనేది పెట్టుకోవాలి చక్కగా పైనుంచి కిందకి బెండకాయ మొత్తం పెట్ట పెట్టుకోవాలి పెట్టేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఈ కారం ఏం విడిపోదు బాగానే ఉంటుంది చాలా తొందరగా ఐదు నిమిషాల్లో మంచి టేస్టీ డిష్ అయితే రెడీ అయిపోతుంది ఇవి ఇంకా మనకు మన తోటలో పండినాయి కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది బయటవైతే ఇంత తొందరగా కాకపోవచ్చు అన్ని అన్ని వాటిల్లో కూడా కారం పెట్టేసుకున్నాను ఇంకొద్ది కారం మిగిలింది దీన్ని ఇలా పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ప్యాన్ వేడ్ చేసుకుంటున్నాను ప్యాన్ హీట్ ఎక్కిపోయింది ఇందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కొద్దిగా ప్యాన్ కదుపుతున్నాను అనమాట ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి చాలా తక్కువే పడుతుంది ఎక్కువ పోసుకున్నా బాగుండదు ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయల్ని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను అన్నీ వేసేసాను వేసేసిన తర్వాత మూత పెట్టేద్దాము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత అయితే ఇలా ఉంది ఒకవైపు ఫ్రై అయిపోయింది ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను టూ సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి వితిన్ ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీ డిష్ రెడీ అవుతుంది ఇది మా పిల్లలకి చాలా ఇష్టం నాలుగైదు బెండకాయలు వస్తే చాలు మమ్మీ కారం చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఇదైతే కంప్లీట్గా బెండకాయలు వేగిపోయినాయి అన్నమాట ఇందాక మిగిలింది కదా ఆ కారం కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను తర్వాత నాలుగైదు కరివేపాకు రెబ్బలు వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడైతే ఇది కంప్లీట్గా రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అంతే టేస్టీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఐదు నిమిషాల్లో ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్